ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. కింగ్ నాగార్జున ధనుష్ హీరోలుగా శేఖర్ కమల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ గోవాలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో నాగార్జున ధనుష్ ఇద్దరు పాల్గొంటారని టాక్ నడుస్తోంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్లు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మాస్ మహారాజ్ హీరోగా వస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఈగల్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మరో 4 రోజుల్లో ఈగల్ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జోరుగా ప్రమోషన్లు చేస్తున్న మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ సక్సెస్ పై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈగల్ నుంచి వచ్చిన ట్రైలర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ నుంచి తాజాగా గరుడం అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవాంత్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి మే 9న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తుండడంతో చిత్ర బృందం షూటింగ్ లో స్పీడ్ పెంచింది. వచ్చే వారం నుంచి కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ దాదాపుగా పూర్తి కానుందని సమాచారం. నాగశ్వన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరుకారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి మూవీ కోసం జపాన్ వెళ్లాడు. ఇటీవలే ట్రైనింగ్ సెషన్ ముగించుకుని మహేష్ హైదరాబాద్ చేరుకున్నాడు. లాంగ్ హెయిర్, గడ్డంతో ఎయిర్పోర్ట్ లో కనిపించిన మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు రాజమౌళి ఆఫ్రికన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో డిఏజింగ్ అనే టెక్నాలజీ వాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రజనీకాంత్ పాతికేళ్ల కుర్రాడులా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో మొదలవుతుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారబోతున్నాడు. నక్కిన నారేటివ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. తన సొంత బ్యానర్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని సమాచారం. అనకాపల్లి అనే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని, అది పూర్తయ్యాక మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే ఈ బ్యానర్ లో వేరే దర్శకుడితో త్రినాథరావు సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఇద్దరు హీరోలకు వినిపించబోతున్నారని, ఎవరు ఓకే చెప్తో వారితో ముందుకు వెళ్తారని సమాచారం. మరి ఈ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తారో వేచి చూడాలి. వైభవహర్ష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 23న సుందరం మాస్టర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైసన్ నాయుడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు నటించారు. 2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్ చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 70 ఏళ్ల వయసులో కూడా ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు మమ్ముట్టి మరో విభిన్న కథతో రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్న చిత్రం భ్రమయుగం. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ మూవీని థియేటర్స్ లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా వసూళ్లతో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తోంది. విడుదలైన 2 రోజుల్లోనే 5.16 కోట్లు వసూలు చేసింది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటనీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం హిట్లర్. ధన ఎస్ఏ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి టపాసు లిరికల్ సాంగ్ విడుదలైంది. వివేక్ మెర్విల్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అమరావతి వృత్తాంతంగా రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కుతోంది. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి జీవా నటించిన యాత్ర 2 సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు ఏకంగా 30 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఇక ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది రవీనా టండన్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వేదిక స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో నటించేందుకు 10 ఏళ్ల కింద ఒప్పుకోలేదని, కానీ 10 ఏళ్ల తర్వాత అదే కథలో తాను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే షారూఖ్ ఖాన్ తో తాను గతంలో 4 సినిమాలు చేయాల్సి ఉండగా పలు కారణాలతో నటించలేదని వివరించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త కథలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. చాందని చౌదరి అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపట్టి నిర్మించారు. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ యూనిట్. సినీ క్రీడా వినోద సంరంభం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 8 భాషలకు చెందిన 200 మందికి పైగా సినీ తారలు 8 చెట్లుగా క్రికెట్ ఆటతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆవిష్కరణ వేడుక దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో అట్టహాసంగా జరిగింది. పలువురు సినీ తారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నెల 23న షార్జాలో ప్రారంభం కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం గుంటూరుకారం థియేటర్స్ లో భారీ వసూళ్లు రాబట్టగా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. నెట్ఫ్లిక్స్ వేదిక ఫిబ్రవరి 9 నుంచి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. సప్తసాగరాలు దాటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు హేమంత్ రావు. ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు దర్శకుడు. శివరాజ్ కుమార్ హీరోగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు సమాచారం. జే ఫిల్మ్స్ పతాకంపై వైశాఖ్ జే గౌడ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇవి ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్. కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.